వాటి నెక్స్ట్ కమ్యూనిస్టులు ప్రతిసారి వాళ్ళతో వీళ్ళతో బొత్తులు పెట్టుకుని ఇప్పుడు అసలు వాళ్ళు ఉన్నారా లేదని వాళ్ళే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. రామకృష్ణ గారినో వీళ్ళనో తలుచుకోవాల్సిందే తప్పించి వేరీజ్ కమ్యూనిస్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు విడుదలవుతున్న వచ్చిన ఒక మూడు సర్వేలు అనుకోండి, వచ్చిన మూడు సర్వేలు, ఈ వీటి రిపోర్ట్లు చూస్తే, సర్వే రిపోర్ట్లు చూస్తే, మహాగఠబంధన్ లాంటిది రాకపోతే ఎవరి కాలు ఇండివిజువల్గా వెళ్ళినా లేదంటే ట్రయాంగిల్ ఫైట్ నడిచినా ప్రభుత్వాన్ని ఢీకొట్టడం అయితే సాధ్యం కాదు అనే సంకేతమే సర్వేలు కూడా ఇచ్చాయా? క్రిందటిసారి సర్వేలు తెలంగాణలో 4 సీట్లు వస్తాయి అని ఇచ్చారు బీజేపీకి, ఇవ్వలేదు కదా. సర్వే అనేటువంటిది ఇవాళ రోజు సర్వే, అంటే ఈ మూడేళ్ళు ఎలక్షన్ 3 వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2 ఏళ్ళు ఉంది ఇంక ఎలక్షన్, ఈ లోపుగా పార్టీని డెవలప్ చేసుకోవాలి ఇల్లు, నెంబర్ 1. ఇంకోటి టెంపర్ మీద కొట్టుకెళ్ళిపోతారు ఒక్కోసారి. రేపటి దెబ్బకి మోడీ వ్యతిరేక హవా ఉందనుకోండి, అప్పుడు ఎంత కొట్టుకున్నా వర్కౌట్ కాకపోవచ్చు, మనకి ఇంకా ఎక్కువ అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 3 ఏళ్ళలో వీళ్ళు చేయాల్సింది అంతా చేసేసారు, దీన్నే కంటిన్యూ చేస్తారు కానీ కొత్తగా ఏమీ చేయరు అనుకున్నప్పుడు ఇంకా 3 అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఇంక ఇదే 3 కంటిన్యూ అవుతుంది అనే లెక్క ఆ సర్వేలు చెప్పారు. అట్లా ఉండదు, మనకి రోజు భోజనం చేస్తున్నాం అని అదే అన్నం తింటాం, అదే కూరలు తింటాం ఖచ్చితంగా. వీళ్ళది ఇది అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది, ఆ నెక్స్టే అక్కడ లెక్క. ఈ 2 ఏళ్ళు మెయింటైన్ చేయడం పెద్ద కష్టం, 3 ఏళ్ళు సంసారం చేశాక ఆ పుట్టిన బిడ్డల్ని పెంచడం అనేది పెద్ద కష్టం. ఇప్పుడు పుట్టారు బిడ్డలు, ఇప్పుడు ఆ బిడ్డ అనే ఏది ఆశల పల్లకి, అది ఆశల పల్లకిని సస్టైన్ చేయాలి. ఇంకోటి ఆ చేసేవులే నిన్నటిదాకా పెళ్ళాము సంతోషంగా ప్రేమగా ఉండేటువంటిది,